కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి స్థాయి నేత తన నియోజకవర్గంలోనే ఓడిపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెరాస పక్కా వ్యూహంతో చాప కింద నీరులా తన పని కానిచ్చేసిందని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు హల్చల్ చేసిన ఈ నాయకుడు రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. మహాకూటమి అభ్యర్థులను తానే గెలిపించాల్సిన రేవంత్ రెడ్డి ఓటం పాలయ్యారు. దీని వెనుక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ నేత హరీష్ రావుల పకడ్బందీ వ్యూహం ఉంది. తమ గెలుపు కంటే రేవంత్ రెడ్డి ఓటమే ప్రధానంగా హరీష్ రావు కొడంగల్లో పనిచేశారు. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులను తమ వైపు తిప్పుకోవడంలో హరీష్ రావు విజయం సాధించారు. ఎక్కడా ఎటువంటి లోపాలకు తావివ్వకుండా వ్యూహాలను రూపొందించారు. రేవంత్ రెడ్డి ఓటమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పావులు కదిపారు. ఎక్కడికక్కడ తన వ్యూహాలను హరీష్ రావు చేత అమలు చేయించారు. కొడంగల్ నియోజకవర్గంలో వ్యూహాలను మారుస్తూ కొత్త కొత్త ఎత్తుగడలను రచిస్తూ రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేశారు. రేవంత్ రెడ్డి కూడా తన విజయం ఖాయమనే ధీమాతో నియోజకవర్గాన్ని తన తమ్ముళ్లకు అప్పగించారు. ఆయన ముఖ్య అనుచరులు తెలంగాణ రాష్ట్రంతో చేతులు గెలిపారు. ఇక కొడంగల్లో ఓటర్లు కూడా 2 సార్లు గెలిపించిన రేవంత్ రెడ్డిని కాదని అధికార పార్టీకి పట్టం కట్టారు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి దూకుడు ఆయన ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతాననుకున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే ఓటమి చెందడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఘోరమైన ఓటమి బాధలో ఉన్న రేవంత్ రెడ్డికి ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ ఆఫర్ ప్రకటించడంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు రేవంత్ రెడ్డి అభిమానులు, జగన్ అభిమానులు షాక్ గురైనట్లుగా సమాచారం. అసలు వైఎస్ జగన్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన భారీ బంపర్ ఆఫర్ ఏమిటా అన్న వివరాల్లోకి వెళ్తే, కొడంగల్లో ఓడిపోయినప్పటికీ తెలంగాణ ప్రజానీకానికి రేవంత్ రెడ్డి అంటే తరగని అభిమానం ఉంది. ఆ విషయం ఆయన ఓడిన తర్వాత కూడా మెజార్టీ ప్రజలు రేవంత్ రెడ్డిని తెలంగాణ పులిబిడ్డ అని పిలుచుకుంటూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. రేవంత్ రెడ్డిది మొదటి నుంచి మాట తప్పని మడమ తిప్పని నైజం. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. ఆ కోవలోనే మొదటిసారి కాంగ్రెస్ పై గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటిది ఒక్కసారిగా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారడంతో కేడర్ పూర్తిగా తన వెంట నడవలేదు. ఇదే రేవంత్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్నంతా పూర్తిగా గమనించిన జగన్ ఓడిపోయినప్పటికీ రేవంత్ రెడ్డికి ప్రజాదరణ తగ్గలేదని గమనించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేయాలని, తెలంగాణ వైసీపీ బాధ్యతలను పూర్తిగా చేపట్టాలని కోరారట. అంతేకాకుండా ఎంపీగా గెలిచిన తర్వాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తెలుగు రాష్ట్రాల ప్రజల అవసరాలను తీర్చి తన వాక్చాతుర్యంతో ఢిల్లీలో చక్రం తిప్పాలని జగన్ రేవంత్ కు భారీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి ఒకే సామాజిక వర్గం కావడంతో జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది. ఆ చరవతోనే జగన్ రేవంత్ రెడ్డి ఓడిపోయినా మంచి అవకాశం ఇవ్వడంతో దానికి రేవంత్ రెడ్డి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రస్తుతం ఓటం బాధలో ఉన్న నాకు మీరు చాలా పెద్ద మనసు చేసుకుని అలాంటి అవకాశం ఇవ్వడం మీ గొప్పదనాన్ని సూచిస్తుంది. ఈ విషయాన్ని మా కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంత సమయం కావాలని రేవంత్ రెడ్డి వైఎస్ జగన్ ను కోరగా దానికి జగన్ కూడా అంగీకరించారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్నంతా తెలుసుకున్న జగన్ అభిమానులు, రేవంత్ అభిమానులు జగన్ రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నాయకులుగా ఎదుగుతారని, వారి ఇరువురు కలవాలని కోరుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.